వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. ఎన్నో ఏండ్ల నుంచి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న మమ్మల్ని ప్రభుత్వం గుర్తించడం లేదని పెద్ద శంకరంపేట గ్రామ పంచాయతీ కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. 27 రోజులుగా విధులను బహిష్కరించి నిరసన తెలుపుతున్నా కనీసం ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదని పెద్ద శంకరంపేట కేంద్రంలో పంచాయతీ కార్మికులు మోకాళ్లపై నిల్చొని పచ్చగడ్డి నోట్లో పెట్టుకుని వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కరోనా సమయంలో కార్మికుల పనిచేసిన అయినా కూడా మా గురించి పట్టించుకొని ఇకనైనా మా డిమాండ్ నెరవేర్చండి అంటూ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్న విధంగా మాపై కూడా దయతలచి పారిశుద్ధ కార్మికులను కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుకుంటున్నామన్నారు. కార్మిక చట్టాల ప్రకారం వెంటనే పరిష్కరించాలని తాము డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు బుగ్గల రాములు, చాకలి రాములు, వివేక్, సంగమేశ్వర్, మహిళా కార్మికులు కూడా పాల్గొన్నారు. మరి మా చెద్ద తీసుకుంటా సార్, మరి ఆటిలను మరి వీళ్ళను మస్తులను నీళ్ళను వీళ్ళందరూ పర్మనెంట్ చేయలేదు సార్. మాకెవరు చేయాలి సార్? మా పరిచయం సార్? మమ్మల్ని చూసేది సార్? మేము గడ్డి తింటున్నాం సార్. ఇంకో గడ్డి తింటున్నాం మాకు అనుకుంటున్నాం. సరే, గ్రామ పంచాయతీ కార్మికులము ఇప్పటికి 27 దినాలైతుంది. మేము ఊరికి సేవ మస్తు చేసినాం ఇప్పటికే, ఇక ముందు కూడా చేస్తాము. మాకు గవర్నమెంట్ ఎంబడే పర్మనెంట్ కానీ జీతాలు కానీ పెంచాలి. ప్లస్ మళ్ళీ అట్లనే మాకు ఆర్టీసీ వాళ్ళకి చేస్తున్నారు, అందరు చేస్తున్నారు, కేసీఆర్ సార్ గారు. మరి మేమేం తప్పు చేసాము? తప్పు చేసినాం ఏమన్నా? ఊర్లో పొద్దుగాలు లేవగానే 5 గంటలకు లేస్తున్నాము, లేచి వీధులు శుభ్రం చేస్తున్నాము, వీధి లైట్ పెడుతున్నాము, వాటర్ ఇస్తున్నాము. మేము తప్పు చేసాం, మరి మాకు పర్మనెంట్ చేద్దాం. మేము మా మీద ఎందుకు అట్లా వేస్తున్నాం? మీరు తొందరగా మీరు తీసుకొని మాకు యాక్షన్ తీసుకొని తొందరగా చేస్తే కూడా బాగుంటుంది అని చెప్పేసి అంటాము. ఇక ముందనే కానీ మీకు సేవ చేసేందుకు ఉన్నాం, మీ ఊరికి చేయడానికి కూడా ఉందాం. మాకు తొందరగానే యాక్షన్ తీసుకొని ఈ పర్మనెంట్ కానీ జీతాలు కానీ ఈఎఫ్ పిఎఫ్ అన్ని మొత్తంలో చేయాలని చెప్పేసి అంటాము. కరోనాలో కూడా మేము ఒకళ్ళకు చూడకుండా ఒకరు తండ్రి చనిపోతే డోర్లు పెట్టుకుని ఉన్నారు. పెట్టుకున్నా కానీ దానికైనా కానీ ముందుకు పోయి మేము అలా తీసుకుపోయి కూర్చొచ్చినాము. వచ్చినా కానీ మాకు గుర్తింపు లేకుండా అయిపోయింది. గవర్నమెంట్ తొందరగా తీసుకొని మాకు సమ్మె విరమించేటట్టు చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ కోరినది. కొన్న సమ్మె కంపల్సరిగా కొనసాగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్తున్నాము.